श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारं। मुंदुगा नेटि पंचांग विवरालनु परिशीलिद्दां। ఈ రోజు సెప్టెంబర్ 11 శుక్రవారం ఈ రోజు దినఫలాలు పరిశీలిస్తే ఈ రోజు శుక్రవారం మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:25 వరకు ఉంది। శుక్రవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది, కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది, అలాగే సిద్ధ యోగం ఉంటుంది, శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। 3:25 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది। శుక్రవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మ యోగం ఉంటుంది। ఈ పద్మ యోగం అనేది ఐశ్వర్యప్రదము, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈ రోజు ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ఉంది, ఈ రోజు అద్భుతమైన జాక్పాట్ ఉంది। అదేంటంటే మధ్యాహ్నం 3:25 తర్వాత మనీకి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, తొందరలోనే మీ మనీ డబుల్ అవుతుంది। ఎవరికైనా మనీ ఇవ్వాలన్నా, ఎక్కడైనా మనీ పెట్టుబడి పెట్టాలన్నా, ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే అప్పులు తీర్చేయాలన్నా, మొండి బాకీలు వసూలు చేసుకోవాలన్నా, మనీకి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఈ రోజు మధ్యాహ్నం 3:25 తర్వాత ఆ ట్రాన్సాక్షన్ చేయండి। పద్మయోగం వల్ల విశేషమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। మీరు చేసే ట్రాన్సాక్షన్ మీకు భవిష్యత్తులో డబుల్ ధమాకా ఇస్తుంది, డబుల్ బెనిఫిట్స్ ఇస్తుంది। కాబట్టి ఈ అవకాశాన్ని 12 రాశుల వాళ్ళు సద్వినియోగం చేసుకోండి। అలాగే ఈ రోజు రాశి చక్రం చార్ట్ లో శుక్రవారానికి అధిపతైన శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు, వెరీ గుడ్, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు। మృగశిర నక్షత్రానికి అధిపతైన కుజుడు మేషంలో ఉన్నాడు, ఫేవరబుల్ గానే ఉన్నాడు। ఆరుద్ర నక్షత్రానికి అధిపతైన రాహు మాత్రం చంద్రుడితో కలిసి ఉన్నాడు। రాహు చంద్రుడితో కలిసి ఉంటే దాన్ని పిశాచ దోషం అంటారు। ఈ పిశాచ దోషం వల్ల మైండ్లో మనకు అద్భుతమైన ప్లాన్స్, స్కెచెస్ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం లేట్ అవుతుంది। అందుకే 12 రాశుల వాళ్ళకి ధనపరంగా ఈరోజు జాక్పాటే, కానీ మీ మైండ్లో అద్భుతమైన ప్లాన్స్, అద్భుతమైన స్కెచ్లు ఉన్నా అవి ఇంప్లిమెంటేషన్ మాత్రం అవ్వకుండా ఈ పిశాచ దోషం అడ్డుపడుతూ ఉంటుంది। మైండ్లో మోడీ గారంత స్కెచ్ ఉన్నా ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఏం చేయలేరు। ఆ దానికి కారణం ఈరోజు పిశాచ దోషం రాశి చక్రంలో ఉంటుంది। దాని నుంచి బయటపడాలంటే ఓం దుమ్ దుర్గాయై నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకొని దుర్గాదేవి ఫోటో దగ్గర ఒక మందార పువ్వు ఉంచి కార్య నిమిత్తమై బయటికి వెళ్ళండి, అప్పుడు మీ ప్లాన్స్ అన్ని కూడా కార్యరూపం దాలుస్తాయి, 12 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం కలుగుతుంది। అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3:25 అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవటానికి అనుకూలం, గణిత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం, కంప్యూటర్ కోర్సులకు అనుకూలం, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులకు అనుకూలం। చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు నేర్చుకుని జాబులు కొట్టాలని ట్రై చేస్తూ ఉంటారు। ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి 3:25 జాయిన్ అవ్వండి, చాలా మంచిది। అలాగే వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి కూడా అనుకూలం। మధ్యాహ్నం 3:25 తర్వాత ముఖ్యమైన పని మీద పోలీస్ స్టేషన్కు వెళ్ళటానికి అనుకూలం, మీకు పోలీసులతో పని ఉందనుకోండి, మధ్యాహ్నం 3:25 తర్వాత వెళ్ళి పోలీసుల్ని కలవండి, దానివల్ల మీ పని తొందరగా అవుతుంది। గొడవలు రాజీ కుదుర్చుకోవటానికి అనుకూలం, చాలా కాలంగా ఒకరితో గొడవలు అవుతున్నాయి, విపరీతమైన ఫైటింగ్ ఉంది, వాడిని కాంప్రమైజ్ చేయాలంటే ఈరోజు మధ్యాహ్నం 3:25 తర్వాత వెళ్ళి వాడితో కూర్చొని మాట్లాడండి, గొడవలన్నీ రాజీకి వస్తే కాంప్రమైజ్ అయిపోతారు, దానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు। రహస్యమైన పనులు చేయటానికి అనుకూలం, మూడో కంటి వాడికి తెలియకుండా సీక్రెట్గా ఏమైనా పనులు చేయాలనుకుంటున్నారా, అయితే మధ్యాహ్నం 3:25 తర్వాత ఆ పనులు చేయండి, ఆ రహస్యమైన పనులు, సీక్రెట్ పనులన్నీ సక్సెస్ ఇస్తే మీకు చాలా లాభం కలుగుతుంది। అలాగే ఈరోజు శుక్రహోర మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 మధ్య ప్రాంతంలో ఉంది, ఆ టైంలో డైమండ్ కొంటే చాలా మంచిది, విశేషమైన రాజయోగం పడుతుంది। ఎవరైనా వజ్రం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 మధ్యలో డైమండ్ కొనుక్కోండి, విశేషమైన రాజయోగం పడుతుంది। అలాగే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ దుర్గా మంత్రాన్ని చదువుకోవటం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।